పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు ఎంత ఇష్టపడతారో ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అంతే మంది ఇష్టపడతారు. రాముడిని తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు అన్నాం అనుకోండి, మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం. సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా స్టార్డమ్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క స్టేట్ పాలిటిక్స్ లోనే కాకుండా నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో కూడా వన్ అండ్ ఓన్లీ తెలుగు నాయకుడు పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. హిందూస్ ఆర్ డోసైల్ సొసైటీ, దే బిలీవ్ ఇన్ కర్మ, లెట్ ద గాడ్ పనిష్ దెం. లెట్ మీ టెల్ యు, వి ఆర్ డీప్లీ హర్ట్. జనరల్ గా మన తెలుగు హీరోల పేర్లు పాన్ ఇండియా సినిమాల ద్వారా వెళితే పవన్ రూట్ ఎప్పుడు సెపరేట్ గానే ఉంటుంది అన్నట్టు, తాను పొలిటికల్ గా తనకి దారిలోనే స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో అటు సినిమా అయినా రాజకీయం అయినా కూడా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్లకి సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అలా తన సినిమాలు సహా రాజకీయ మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది పెద్ద సస్పెన్స్ గా మారుతుంది. అయితే తన కెరీర్ లో ఇచ్చిన ఎన్నో హిట్ స్పీచ్స్ లో ఇటీవల తిరుపతిలో ఇచ్చిన పాన్ ఇండియా స్పీచ్ కోసం ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. Don't you guys dare to talk about Lord Sri Rama. అటు ఇంగ్లీష్ లో దేశ ప్రధాని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, అలాగే ఇటు తమిళ్లో ప్రముఖ హీరో, పైగా అక్కడ ఇటీవల డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్ పై పవన్ విరుచుకుపడడం సంచలనంగా మారింది. అలా ఇంగ్లీష్ తమిళ్లో పవన్ ఇచ్చిన స్పీచ్ అయితే వార్నింగ్లు సౌత్ నుంచి ఏ లీడర్ కూడా ఇవ్వలేదని చాలా మంది అంటున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన అంశం, పవన్ పొలిటికల్ గా పెట్టిన మీటింగ్ కాదు, ఇది ఒక రకమైన హిందువులుగా పరమతాలను గౌరవించే భారతీయుడిగా ఈ మీటింగ్ పెట్టి సనాతన ధర్మ విషయంలో రాహుల్ గాంధీ ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. Whoever said this, let me tell you sir, you cannot wipe out సనాతన ధర్మ. ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన కామెంట్ పట్ల పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూస్తే సనాతన ధర్మం మిమ్మల్ని తుడిచేస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Let me tell you from the feet of Lord Balaji, you will be wiped out. అయితే డెఫినెట్గా దీనిపై ఉదయనిధి స్టాలిన్ నుంచి ఏదైనా మీటింగ్ లేదా అసలు ఎలా స్పందిస్తారనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఫైనల్గా పవన్ కామెంట్స్ విషయంలో ఉదయనిధి నుంచి క్లారిటీ వచ్చింది. పవన్ చేసిన కామెంట్స్పై మీరేం చెప్తారు అనే దానికి తాను జస్ట్ వెయిట్ అండ్ సీ అంటూ బదిలిచ్చారు. పవన్ చేసిన కామెంట్స్ని ఛాలెంజ్గా తీసుకుని సనాతన ధర్మాన్ని స్టాలిన్ చెప్పినట్టుగానే తుడిచేస్తానని అంటున్నాడా, లేక తరువాత కౌంటర్ ఇస్తానని బదిలిచ్చాడా అనేది క్లారిటీ లేదు. దీంతో ఉదయనిధి రియాక్షన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ వైరల్గా మారింది. మరి ఇద్దరు డిప్యూటీ సీఎంల వార్లలో ఎవరు గెలుస్తారు, వెయిట్ చేయాల్సిందే. పైగా ఇద్దరు కూడా తెలుగు తమిళ్లో హీరోలు కూడా.